ఈ కథలో ఒక గురువు తన ప్రియమైన శిష్యునితో అలా బయటికి వెళ్దాం అనేసి బయలుదేరతారు. కొద్దిసేపు బయలుదేరిన తర్వాత ఒక అడవి వస్తుంది. అలాగే బయలుదేరుతూ ఉంటారు. తన శిష్యునితో ఒక నాలుగు మొక్కల్ని చూసి చెప్తాడు తన గురువు. ఆ నాలుగు మొక్కలు చాలా బాగున్నాయి కదా అనేసి. అప్పుడు ఆ శిష్యుడు కూడా అవును గురువు గారు చాలా బాగున్నాయి అనేసి అంటాడు. నాలుగు పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి. ఏదైతే ఒకటి చిన్న మొక్క ఉంటుంది, ఇంకొకటి కొద్దిగా పెద్దది ఉంటుంది, దానికన్నా పెద్దది ఇంకొకటి ఉంటుంది, దానికన్నా ఇంకో పెద్ద చెట్టు ఒకటి ఉంటుంది. అక్కడ ఉన్న చెట్లు మొత్తాన్ని తుంచేయమని ఆ గురువు గారు చెప్తాడు తన శిష్యుడితో. సరే గురువు గారు అనేసి చిన్న చెట్టుని ఈజీగా తుంచేస్తాడు, రెండో చెట్టుని కొద్దిగా బలం చేసేసి దాన్ని కూడా ఈజీగానే తుంచేస్తాడు. ఏదైతే మూడో చెట్టు ఉందో దాన్ని ఇంకా తుంచేదానికి కాదనమాట. ఇంకా తన శాయశక్తుల మొత్తం ప్రయత్నించి ఫైనల్ గా ఏం చేస్తాడు, నాలుగో చెట్టుని ఎంచుదామంటే అది పెద్ద చెట్టు అయిపోయి ఉంటుంది, బలంగా బలిసి ఉంటుంది, ఇంకా దాన్ని తుంచేదానికి కుదరదు. ఇక్కడి నుంచి ఒక లైఫ్ లెసన్ నేర్పించాడు తన గురువు తన శిష్యుడికి. అంటుంటారు కదా, మొక్క ఇవ్వంగడిదే మానే ఇవ్వంగదు అనేసి. దానికి రియల్ ఎగ్జాంపుల్ ఇదే. ఎప్పుడైతే మనం కానీ మనలో ఉన్న ఆలోచనలు కానీ చిన్నగా ఉంటాయో, అంటే చిన్న వయసులో ఉంటాయో, అప్పుడు వాటిని ఈజీగా మనం తీసేయచ్చు, లేదా వాటి నుంచి మనం ఈజీగా గెటిన్ అవ్వచ్చు, లేదా మనలో నుంచి అవి ఈజీగా వాషౌట్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడైతే కాలం గడిచే కొద్దీ ఆ ఆలోచనలు కానీ మనం కానీ పెరుగుతూ వచ్చామో, అప్పుడు అల్టిమేట్గా అవి కొద్దిగా పేరుకుపోయినట్లు, కొద్దిగా పెద్ద వృక్షమైనట్లు అక్కడే స్థిరంగా ఉండిపోతాయి. అప్పుడు అల్టిమేట్గా మనం ఆ ఆలోచనల నుంచి కానీ ఆ సిచ్యువేషన్ నుంచి కానీ మనం బయటికి రాలేము. ఆ ఆలోచనలకు అనుసరంగానే, ఐ మీన్ ఆ ఆలోచనల్ని అనుసరించి నువ్వు అలాగే కంటిన్యూ అవుతా వెళ్తావు. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఐఎమ్ యువర్ సాయి కుమార్. థ్యాంక్ యూ సో మచ్.